తెలంగాణలో సినిమా షూటింగ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. గైడ్ లైన్స్ పాటిస్తూ సినిమా షూటింగ్లు చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సినిమా షూటింగ్లు మొదలయ్యాక థియేటర్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తనను కలిసిన సినీ పెద్దలకు చెప్పారు సీఎం కేసీఆర్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోంగోపాల్ అందిస్తారు. సోంగోపాల్, జూన్ నుంచి సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తారని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా సీఎం కేసీఆర్ తో సమావేశమై చర్చించారు. చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, అల్లు అరవింద్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరితో పాటు మరికొందరు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ నుంచి సినిమా షూటింగ్ లు ప్రారంభించుకునే విధంగా సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. అలాగే మొదటగా దశల వారీగా సినిమా షూటింగ్ మొదలు పెట్టుకోవాలి, ముఖ్యంగా తక్కువ మంది పాల్గొనేలా ఉండే షూటింగ్ లకు మొదటగా అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఇండోర్ లో చేసుకునే రీప్రొడక్షన్ వర్కులు గాని అదే ప్రీ ప్రొడక్షన్ వర్కులకి మొదటగా అనుమతి ఇవ్వాలి, ఆ తర్వాత సినిమా షూటింగ్ లు ప్రారంభించాలని నిర్ణయించారు. సినిమా షూటింగ్ లు మొదలైన తర్వాత ఫైనల్ గా థియేటర్లు ఓపెన్ చేసే దానిపై అప్పటికి అంచనా వేసి ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఎంత త్వరగా షూటింగ్ లకు ఓపెన్ అందించి నిర్ణయం తీసుకోవాలని సినిమా ప్రముఖులు సీఎం కేసీఆర్ ని రిక్వెస్ట్ చేశారు. లక్షలాది మంది ఇండస్ట్రీ పై ఆధారపడున్నారు కాబట్టి ఒకవైపు కరోనా వ్యాప్తి అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటూనే జీవనోపాధి వచ్చే విధంగా కార్మికులు ఇబ్బంది పడకుండా షూటింగ్లు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఒకటి రెండు రోజుల్లోనే మరొక రెండు సమావేశాలు ఏర్పాటు చేసుకుని షూటింగ్ లకు ఎలాంటి గైడ్ లైన్స్ ఉండాలి, ఎంతమంది సినిమా షూటింగ్ లో పాల్గొవచ్చు, అలాగే ఎక్కడ షూటింగ్ లకు అనుమతి ఇవ్వచ్చు అనే దానికి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించుకొని ఆ తర్వాత అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సంతోష్. థ్యాంక్ యూ సోమగోపాల్.